ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు డిఫరెంట్ ఎన్జిఓల నుండి వచ్చారని నేను అనుకుంటున్నా. స్వామి, నేను చాలా బిజీగా ఉన్నాను ఈరోజు. ఢిల్లీ వెళ్ళే పని, తెలంగాణ సంసద్ యాత్ర ఉందని ఈ బిజీలో నేను యాక్చువల్గా ఆడియన్స్ ఎవరు కూడా కరెక్ట్ గా తెలుసుకోలేదు. సో 60% అడ్వకేట్స్, మిగతా వన్ యాక్టివిస్ట్. దాదాపు యాక్టివిస్ట్ గా ఉన్న వాళ్ళకి, అడ్వకేట్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి పేరుతో ఏం జరుగుతుందో ఒక అంచనా ఉందని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ ఈరోజు దేశంలో అభివృద్ధి, భారతదేశం వెలిగిపోతుంది అని చెప్తున్నారు పాలకులు. 1990 నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి వెలిగిపోతుంది భారతదేశం, అభివృద్ధి పథాన దూసుకుపోతుంది. అభివృద్ధికి గీటరాయిగా ఉన్న జీడిపి మనం అందుకుందామన్నా పట్టుకోలేనంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నటువంటి పాలకులు, ఈ దేశంలో సగభాగం పిల్లలు పౌష్టికాహారం లేకుండా ఎదుగుతున్నారు అన్న దానికి మాత్రం సమాధానం చెప్పండి. ఈ దేశంలో పిల్లల జనాభా ఎవరైతే ఉందో, ఈ దేశ పిల్లల జనాభాలో సగభాగం పిల్లలకి పౌష్టికాహారం సరిగా లేదు అన్న ఒక వాళ్లే చెప్తున్నా లెక్కలకి సమాధానం మాత్రం చెప్పలేదు. వాళ్లే చెప్తున్నా అభివృద్ధి, ఒకవైపున అభివృద్ధి అంటూ జీడిపి అంటూ, మరోవైపున మన దేశం వివిధ రంగాల్లో విద్య, వైద్యం, సంక్షేమం వీటన్నిటిలో 130 ప్రపంచ దేశాల్లో 134 స్థానంలో ఉన్నదానికి సమాధానం చెప్పట్లేదు ఈ పాలకులు. ఈ దేశంలో ఏటా 500,000 మంది స్త్రీలు వ్యభిచారంలోకి కూరుకుపోతున్నదానికి కారణం అభివృద్ధికి సూచిక అవునా కాదా అన్న విషయానికి సమాధానం చెప్తలేని పాలకులు. ఇట్లా చూసుకుంటూ పోతే పిల్లల హక్కులు స్త్రీల హక్కులు ఒక్కొక్క అంశంలోకి చూసుకుంటే ఏ దేశ చరిత్ర చూసినా ఏముందని కాదు అన్నట్లుగా మన దేశ చరిత్రలో వేల సంవత్సరాల సంస్కృతి చరిత్ర ఉన్న ఈ దేశంలో, అతి గొప్ప ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న పేదరికం, తరుగుతున్న ఉపాధి భద్రత, పెరుగుతున్న కరువు, ఇలా అభివృద్ధికి సూచనలు ఒక్కొక్క అంశాన్ని విజ్ఞులైన మీరందరూ కూడా విజ్ఞానం వాళ్ళే, ఎడ్యుకేటర్సే, ఒక సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి వాళ్ళే, విజ్ఞులైన వాళ్ళే, మీ అడ్వకేట్ గా ఉన్నటువంటి బాలగోపాల్, మీలాగా అడ్వకేట్ గా చేసిన బాలగోపాల్, ఈ దేశంలోనే ఒక గర్వించదగిన ఒక పౌర హక్కుల నేతగా ఉన్న బాలగోపాల్ ఎప్పుడు కూడా తన ఉపన్యాసాల్లో కానీ తన వ్యాసాల్లో కానీ ఒక అంశం చెప్పేవారు. పాలకులు ప్రజల హక్కులు హరించి వేస్తుంటే అభివృద్ధి పేరుతో విధ్వంసం సాగిపోతుంటే ఆ విధ్వంసం ఉన్న సామాజిక జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే, ఉపాధిని దెబ్బతీస్తుంటే, జీవించే హక్కుని హరించి వేస్తుంటే మాట్లాడడానికి బుద్ధిజీవులు లేరా, ఆలోచించడానికి బుద్ధిజీవులు లేరా అని ఆవేదన చెందేవాడు బాలగోపాల్. తరచుగా ఆయన వ్యాసాల్లో ఆయన ఉపన్యాసాల్లో మనకు కనిపించేది బుద్ధిజీవులు లేరా, ఎక్కడున్నారు బుద్ధిజీవులు, ఏం జరుగుతోంది. రెండోసారి రాజశేఖర రెడ్డిని గెలిపించినప్పుడు చంద్రబాబు అభివృద్ధి హైటెక్ వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని మాట్లాడినప్పుడు, ఆ తర్వాత రెండోసారి రాజశేఖర రెడ్డిని గెలిపించినప్పుడు రెండుసార్లు ఆయన ఒక
స్పష్టమైనటువంటి అవగాహనతో రాసినటువంటి వ్యాసం నాకు ఇంకా గుర్తుంది. అసలు బుద్ధిజీవులు లేదా ఉంటే ఆలోచించరా? ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఎపిడమిక్స్ వస్తే ఇంతగా రాలిపోతున్నారు బిడ్డలు. విషజ్వరాలు ఏటా వచ్చేటువంటి ఎపిడమిక్స్ కి విషజ్వరాలకి బిడ్డలు రాలిపోతుంటే ఒక్కొక్క జిల్లాలో 300-400 మంది పిల్లలు చనిపోతుంటే వాళ్ళకి వైద్యం చేయలేని వ్యవస్థ, వాళ్ళకి రెండు గోళీలు, వాళ్ళకి ఇచ్చిన రెండు గోళీలే, ఆ రెండు గోళీలు లేకపోతే కొంత ప్రివెన్షన్, కొంత వైద్యం, అది కూడా అందించలేని ఈ వ్యవస్థ అభివృద్ధికి అభివృద్ధి పథాన్ని తీసుకెళ్తున్నాం అని చెప్తున్నప్పుడు ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం అనే ప్రశ్న బాలగోపాల్ గారు నన్ను ఉంచారు. ఇవాళ నేను ఎంచుకున్న సబ్జెక్ట్ కరెక్ట్ గా సెడ్జ్యూల్ స్ట్రగుల్ అగేన్స్ సెడ్జెస్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఒక్కొక్క సెడ్జ్యూల్ గురించి మనం మాట్లాడితే ఎన్ని గంటలు మాట్లాడతారు అనే ఆవేదన అక్కడుంది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 2004 స్పెషల్ సంబంధించినటువంటి సెజ్జుల చట్టాన్ని ఆమోదించుకున్నటువంటి తర్వాత ఆ క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి హయాంలో చంద్రబాబు దర్వాజాలు తెరిస్తే కిటికీలు తెరిస్తే చంద్రబాబు కిటికీలు తెరిస్తే రాజశేఖర రెడ్డి దర్వాజాలు తెరిచిందని అంటారు. అంటే చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆర్థిక విధానాలని ముఖ్యంగా ఇంకా ముందుకు పోతే నూతన ఆర్థిక విధానాలు టీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన టీవీ నరసింహారావు పెట్టినటువంటి నూతన ఆర్థిక విధానాలు, ఆ తర్వాత వ్యవస్థీకృత సర్దుబాటులు అన్నారు, ఆ తర్వాత ఎల్పిజి అన్నారు, లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఈ మూడు సరళీకరణ ఎవరి కోసం సరళీకరణ? మన మన రోడ్లు, మన విమానయానాలు, మన నౌకాయానాలు, మన మంచినీళ్లు, మన కరెంటు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉండే పబ్లిక్ రంగం చేతిలో ఉండే నవరత్నాలు తీసుకుంటే ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకుంటే పౌరుడికి పౌరుడి జీవితానికి భద్రత కల్పించేటువంటి ప్రాథమికమైనటువంటి రంగాలుగా ఉన్నటువంటి ఈ మొత్తం సెక్టార్స్ రోడ్డు రవాణా విమానాలు మొత్తం కూడా ఈ ఎలక్ట్రిసిటీ పవర్ ఇవన్నీ కూడా ఒకనాడు ప్రైవేటైజ్ కాలేదు, ఒకనాడు పబ్లిక్ సెక్టార్ లో ఉండే వీటన్నింటినీ ఒకనాడు 20-30 నాడు 40-50 నాడు స్థితికి జాతీయీకరణ చేసింది. జాతీయీకరణ ఆనాడు రోడ్డు రవాణాలు ఇవన్నీ జాతీయీకరణ, ఆనాటి నెహ్రూ సోషలిజం, ఇందిరమ్మ సోషలిజం, నెహ్రూ నెహ్రూ సోషలిజం అయిపోయింది, ఇందిరమ్మ సోషలిజం అయిపోయింది, కాంగ్రెస్ పాలనైంది, యూపీ ఎన్డీఏ పాలనైంది, ఆ తర్వాత యూపీఏ పాలనకు వచ్చాం. ఎక్కడికి వచ్చాం మనం? జాతి పరం చేసినటువంటి మొత్తం జాతి పరమైనటువంటి ఆ రంగాలన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రైవేట్ వ్యక్తులకి, బడా బాబులకి, బౌడజాతి సంస్థలకి ఆ అపజపడం కోసం ఒక విధానం పరిస్థితి ఏర్పడింది. దానికే వాళ్ళు అవి జాతిపరం చేసినటువంటి ఈ రంగాన్ని తిరిగి ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం కోసం ఒక విధానం అవసరమైంది. దానికే వాళ్ళు ముందు పేరు పెట్టుకున్నారు సరళీకరణ.
మన్మోహన్ సింగ్ నమోనాయుడి మన్మోహన్ సింగ్ నూతన